వాళ్ళంతా సీనియర్ మోస్ట్ నేతలే. తెలుగు రాష్ట్రాల్లో మంచి పలుకుబడి ఉన్న బిగ్ షాట్స్ కూడా. వారి వారి జిల్లాల్లో వారి మాటకు తిరుగులేని విధంగా రాజకీయం నడిపిన వారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. వారి పలుకుబడి పలచనవుతూ రాజకీయం చేయడమే కష్టమనే రీతిలోకి మారిపోయిందట వ్యవహారం. ఆక్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆ ప్రముఖ నేతల పరిస్థితి ఏంటో ఎవరికీ అంతు చిక్కకుండా తయారైంది. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వాళ్లు ఇప్పుడు ఎందుకలా అయిపోయారు? దీని వెనుకున్న కారణాలేంటి? అసలు దీన్ని సరిదిద్దే పరిస్థితి ఉందా? ఏపీ అధికార పార్టీలోని సీనియర్లకు ఇప్పుడు కొత్త తలనొప్పి ప్రారంభమైందట. చెట్టంత కొడుకు అంది వస్తాడు, అక్కరకు వస్తాడని అనుకుంటే వాళ్లే సదరు నేతలకు తలనొప్పిగా మారుతున్నారట. రాజకీయంగా తమ జీవితకాలంలో సాధించుకున్న మంచి పేరును ఒక్క దెబ్బకు తీసేసేలా వారు వ్యవహరిస్తుండటంతో ఏం చేయాలో తెలియక దిక్కులు చూడాల్సి వస్తోందట సదరు నేతలకి. ఈ క్రమంలో రాజకీయంగా సదరు పుత్రరత్నాలతో వారు హైరాణ పడటమే కాకుండా అంతర్గతంగా ఆయా కుటుంబాల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో రాజకీయంగా ఆ కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందా అనే చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయం అంటే ఇలా చెయ్యాలనే రీతిలో ప్రజల్లో పేరు తెచ్చుకున్న బడా నేతలు ఇప్పుడు పుత్రుల దెబ్బకు కుదేలైపోవలసి వస్తోందట పాపం. అయ్యన్న పాత్రుడు. విశాఖ జిల్లాలో అయ్యన్నకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అయ్యన్న మాటకు చాలామంది విలువనిస్తారు. ఇది అయ్యన్న పాత్రుడికి బయట ఉన్న పరపతి. కాని సొంత ఇంట్లో మాత్రం అయ్యన్న పాత్రుడు తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ముఖ్యంగా కొడుకు చింతకాయల విజయ్ పాత్రుడు దెబ్బకు అయ్యన్న కుటుంబంలో విభేదాలు బహిర్గతమవుతున్నాయి. అయితే ఇదేదో ఇంటికే పరిమితమైతే అంతగా చర్చకు వచ్చేదేమో కాదు, కానీ ఏకంగా పార్టీ హైకమాండ్ దాకా అయ్యన్న ఫ్యామిలీ వ్యవహారాలు చేరడంతో ప్రస్తుతం అయ్యన్న కుటుంబం వ్యవహారంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. రామలక్ష్మణుల్లా ఉండే అయ్యన్న పాత్రుడు సన్యాసి పాత్రుడు మధ్య విభేదాలకు కారణం కొడుకు విజయ్ పాత్రుడేననే భావన పార్టీ పెద్దల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పాత్రుడు పెద్దతనంగా వ్యవహరిస్తూ వచ్చినా క్షేత్రస్థాయిలో రాజకీయమంతా తమ్ముడు సన్యాసిపాత్రుడే చేసేవారట. ఆ ఎఫెక్ట్తో స్థానికంగా సన్యాసిపాత్రుడుకు నర్సీపట్నంలో మంచి పేరే ఉంది. దాంతో అయ్యన్న తర్వాత ఆ స్థానాన్ని సన్యాసిపాత్రుడు ఆశించినట్లు కనిపిస్తోంది. అయితే దానికి విజయ్ పాత్రుడు అడ్డంకిగా మారారట. కుటుంబపరంగా ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా బాబాయ్తో పంతాలకు పోవడంతో పట్టణాధ్యక్షుడిగా ఉన్న సన్యాసి పాత్రుడు ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటారు. క్షేత్రస్థాయిలో బాబాయ్ వెనుకే రాజకీయాలు చేస్తూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట విజయ్ పాత్రుడు. ఇదే కాకుండా అయ్యన్న పాత్రుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన సమయంలో సదరు పుత్రరత్నం చేసిన ఘనకార్యాలతో తండ్రి అయ్యన్నకొచ్చిన చెడ్డ పేరు అంతా ఎంత కాదంటున్నారు. నీతి నిజాయితీలకు మారుపేరనే దిశగా పేరు తెచ్చుకున్న అయ్యన్నకు ఒక్కసారిగా ఆ ఎపిసోడ్ చెడ్డ పేరు తెచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన స్థానిక తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత పరిస్థితి ఆ విధంగా ఉంటే పల్నాటి పులిగా చెప్పుకుంటున్న కోడెలకు ఇదే రకమైన ఇబ్బంది ఉన్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాలను ఒంటి చెత్తో నడిపించిన చరిత్ర కోడెలది. అలాంటి కోడెలకు ఇప్పుడు సన్స్ట్రోక్ గట్టిగానే తగిలేట్లు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడెల మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కోడెల పుత్రుడు శివరాం అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దాంతో పార్టీ అధినాయకత్వం కూడా నరసరావుపేట సత్యనపల్లి నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలపై నిత్యం ఓ కన్నేసినట్టుగానే కనిపిస్తోంది. స్థానికంగా ఉండే చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ పెద్దాయన పుత్రుడు జోక్యాన్ని సహించలేకపోతున్నారట జనం. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో కూడా తన వంతు వ్యవహారం ఖచ్చితంగా ఉండాల్సిందేనంటూ చెలరేగిపోతున్నాడట ఈ శివరాముడు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమాత్రం కనిపించకుండా పోతున్నాయట.
తాజాగా సత్యనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమాన్ని శివరాం వ్యవహారాన్ని పోలుస్తూ స్థానిక నేతలు సెటైర్లు వేసుకుంటున్నారట. సత్యనపల్లిలో భారీ ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం నిర్మించిన, అంతకంటే ఎక్కువ ఎత్తులోనే డాక్టర్ గారి పుత్రుడు చెడ్డ పేరు తెచ్చారంటూ గుసగుసలాడుకుంటున్నారు స్థానిక నేతలు. ఇక రాయలసీమలో మరో బిగ్ షాట్ కూడా ఇదే తరహాలో ఇబ్బంది పడుతున్నారట. చిత్తూరు జిల్లా రాజకీయాలను ఓ ఊపు ఊపేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. అడిగిన వారికి కాదనకుండా చేస్తారని, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలొస్తే ఎంత కష్టమైనా సరే పనిచేసి పెడతారని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేరును ఆయన పుత్రుడు సుధీర్ కుమార్ రెడ్డి ఏ స్థాయిలో బదనాం చెయ్యాలో ఆ స్థాయిలో చేసి చూపిస్తున్నాడని ప్రచారం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లల్లో మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్న సందర్భంలో బదిలీల విషయంలో అవసరానికి మించిన జోక్యం చేసుకుంటూ బొజ్జల పుత్రుడు సుధీర్ రెడ్డి తండ్రికి చెడ్డ పేరు తెచ్చారనే విషయం ఇప్పటికీ సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రస్తావిస్తూనే ఉంటారు అక్కడి ప్రజలు. అలాగే స్థానికంగా ఇసుక ర్యాంపుల విషయంలో కూడా సుధీర్ రెడ్డి జోక్యం ఎక్కువగా ఉంటుందనే అంశం పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్లిందట. అయితే ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన వారసుడిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం శ్రీకాళహస్తి టిక్కెట్ బొజ్జల కుటుంబానికి ఇవ్వాలా వేరే వారికి ఇవ్వాలా అనే ఆలోచనలో హైకమాండ్ ఉందంటే బొజ్జల ఫ్యామిలీ ఇమేజ్ ఏ స్థాయిలో మసకబారిందో అర్థమవుతోందని అంటున్నారు. వీళ్లే కాకుండా ఇంకొందరు నేతల పుత్రులు కూడా ఇదే బాట పట్టినప్పటికీ పరిస్థితిని, ప్రమాదాన్ని అంచనా వేసి వారిని కట్టడి చేశారట. ఈ విధంగా ఒకప్పుడు యోధానుయోధులుగా ఉన్న నేతలు ఇప్పుడు తమ పుత్రరత్నాల ధాటికి బలిపశువులుగా మారిపోతున్నారనేది పార్టీ అగ్రనేతల్లో ఉన్న చర్చ.